పాలెంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మైనర్ బాలికలను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు గాజువాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హరిజన్ జగ్రాజ్పేటలో ఒక ఇద్దరు మైనర్ బాలికలపై ముద్దాయి లైంగిక వేధింపులతో కూడినటువంటి అఘాయిత్యానికి పాల్పడినట్టు మనకి రిపోర్ట్ రావడం జరిగింది. యాక్చువల్గా దీంతో సంఘటన తాలూకు పూర్వపరాల్లోకి వెళ్తే ఇది 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ బుధవారం నాడు జరిగినట్టుగా సంఘటన తెలిసింది. ఇంతలో వాళ్ళు మాట్లాడుకోవడం, పిల్లలు కూడా ముద్దాయి తాలూకు బెదిరింపులకి గురి కావడం వల్ల మనకి ఇంతవరకు రిపోర్టు రావడంలో ఆలస్యం జరిగింది. అయితే దీంట్లో ఇద్దరు మైనర్ బాలికలు, ఒకరు 8 సంవత్సరాలు, ఒకరు 7 సంవత్సరాలు మైనర్ బాలికలు, అందరూ ఒకే ప్రిమిసెస్లో ఉంటారు, ఒకే ప్రాంతంలో ఉంటారు, పక్క పక్కన ఇల్లు. అయితే ఇతను టీవీ చూస్తూ ఉండడం, ఈ అమ్మాయిల్ని లోపలికి రమ్మని చెప్పడం, అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు ఆడుకోవడానికి అని చెప్పి, అదే ప్రాంతానికి చెందిన అబ్బాయి కాబట్టి అతను కూడా వాళ్ళకి తెలిసినటువంటి ఆయన ఉద్దేశంతో లోపలికి వెళ్ళటం. రాహుల్